హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 50,000 రూపాయల నుంచి 100,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అది కూడా ఇంటి దగ్గర నుంచే సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. బిజినెస్ విషయానికి వస్తే శానిటైజర్ మేకింగ్ బిజినెస్ అనమాట. శానిటైజర్ ని మనం తయారు చేస్తూ వ్యాపారంలో మంచి లాభాలు అనేది సంపాదించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు శుభ్రత పాటించడం అనేది ఎక్కువగా అవగాహన పెరగడంతో సిటీస్ లో కావచ్చు, రూరల్ లో కావచ్చు, ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగింది. ఒకప్పుడు హ్యాండ్ శానిటైజర్ కు చాలా తక్కువ డిమాండ్ అనేది ఉండేది, ఎక్కువగా హాస్పిటల్స్ లోనే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు COVID-19 అంటే కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ శానిటైజర్ అనేది చాలా ఎక్కువ వినియోగం అనేది అవుతోంది. హాస్పిటల్స్ లో కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, ప్రతి ఇంటిలో కూడా ఇప్పుడు శానిటైజర్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమతో పాటు హ్యాండ్ శానిటైజర్ ని క్యారీ చేస్తూ ఉన్నారు. అంత డిమాండ్ అనేది పెరిగిందనమాట. ఈ హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ ఎలాగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. మొట్టమొదటగా ఈ హ్యాండ్ శానిటైజర్ ను యాంటీసెప్టిక్ గా హ్యాండ్ వాషింగ్ కు యూజ్ చేస్తారు. అలాగే సోప్ కంటే ఎక్కువగా బెనిఫిట్స్ అనేది ఈ హ్యాండ్ శానిటైజర్ లో ఉన్నాయి. ఇన్ఫెక్షన్ రాకుండా హ్యాండ్ శానిటైజర్ అనేది కాపాడుతుంది. అలాగే ఈ కరోనాను అరికట్టడంలో కూడా హ్యాండ్ శానిటైజర్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే నీళ్లు తక్కువగా ఉన్నటువంటి లొకేషన్స్ లో ఈ హ్యాండ్ శానిటైజర్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక ఈ హ్యాండ్ శానిటైజర్ ని తయారు చేయడానికి మనకి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత, లాభాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ముఖ్యంగా హ్యాండ్ శానిటైజర్ టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే గనక హాస్పిటల్స్, హోటల్స్, మెడికల్ స్టోర్స్, అలాగే ఎయిర్పోర్ట్స్, సూపర్ మార్కెట్, స్కూల్స్, ఆన్లైన్ మార్కెట్ లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక హ్యాండ్ శానిటైజర్ ను తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటో చూద్దాము. మొదటగా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అనేది కావాల్సి వస్తుంది, విటమిన్ ఇ ఆయిల్ కావాలి, అలాగే గ్రిజనిన్ కావాల్సి వస్తుంది, అలోవెరా జెల్ కావాల్సి వస్తుంది. అలాగే శానిటైజర్ తయారైన తర్వాత ప్యాకింగ్ చేయడానికి 50 ml, 100 ml, 150 ml, 250 ml, 500 ml, 1 liter ప్యాకింగ్ బాటిల్స్ అనేది కావాల్సి వస్తాయి. ఇక హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ కు కావాల్సినటువంటి స్థలం అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేకపోతే స్మాల్ షాప్ అంటే 200 square feet ఉన్నటువంటి స్థలం అయితే సరిపోతుంది అనమాట. ఇక కావాల్సిన మిషనరీ విషయానికి వస్తే కనుక మొదట్లో మనం స్టార్ట్ చేయడానికి మిషనరీస్ అయితే పెద్దగా అవసరం లేదు. బేకర్స్, అలాగే స్టిరర్స్, వేయింగ్ మిషన్ స్కేల్ కావాల్సి వస్తాయి. ఇక హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ కు మనకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ ఒకరు కావాల్సి వస్తారు, అలాగే అన్స్కిల్డ్ వర్కర్ ఒకరు కావాల్సి వస్తారు అనమాట. ఇక బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ విషయానికి వస్తే గనక మొట్టమొదటిగా మనము డ్రగ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది, అలాగే బ్రాండ్ నేమ్ రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాండ్ అనేది లేకుండా మార్కెట్ లో సేల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి డ్రగ్ లైసెన్స్, బ్రాండ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే గనక ప్రొవిజనల్ స్టోర్స్, హోటల్స్, సూపర్ మార్కెట్స్, ఎయిర్పోర్ట్స్, స్కూల్స్, అలాగే రీటైలర్స్ కు, హోల్సేలర్ కు మనము సేల్ చేయవలసి వస్తుంది. అలాగే ఆన్లైన్ లో మనము జస్ట్ డైల్, అమెజాన్, అలీ ఎక్స్ప్రెస్, సులేఖ, ఇండియా మార్ట్, అలాగే ఫ్లిప్కార్ట్, ఈబేలలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుని మన ప్రోడక్ట్ ని సేల్ చేయవలసి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ కి GST అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది. అలాగే గూగుల్ మై బిజినెస్ లో కూడా మన వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇక అందరూ ఆలోచించేది మనకు హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ లో ఉండేటటువంటి ప్రాఫిట్ ఎంత అనేది ఆలోచిస్తారు. ఈ హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ లో ఉన్నటువంటి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. హ్యాండ్ శానిటైజర్ మేకింగ్ బిజినెస్ లో అన్ని ఎక్స్పెన్సెస్ పోగా, అంటే రెంట్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, మార్కెటింగ్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు అన్ని పోగా మనకి 40% నుంచి 60% మధ్య ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే 100,000 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాక్సిమం 60,000 వరకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా మీరు లోకల్ మార్కెట్ లో శానిటైజర్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఏ ప్రోడక్ట్స్ అనేది కాంపిటేటర్ గా ఉన్నారు, అలాగే సేల్స్ ఎలా ఉన్నాయి, మనకి కావాల్సిన రా మెటీరియల్ దొరుకుతుందా లేదా, అలాగే ఈ బిజినెస్ కి ఇంకా ఏమన్నా పర్మిషన్స్ కావాల్సి వస్తాయి అనే పూర్తిగా అవగాహన వచ్చిన మీదనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఈ బిజినెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.